ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శబ్ద స్పర్శాదయో వేద్యాః వైచిత్ర్యా జాగరే పృథక్ తతో విభక్తాతం తత్సంవిత్ ఐకరూప్యాన్నభిద్యతే. మళ్ళీ అన్న ఒకసారి శ్లోకము మొత్తం లైన్ అంతా కలిపి చెప్తాను. శబ్దస్పర్శాదయో వేద్య వైచిత్ర్యా జాగరే పృథక్. శబ్దస్పర్శాదయ వేద్యాః వైచిత్ర్యాత్ జాగరే పృథక్ తతః విభక్తా తత్సంవిత్ ఐకరూప్యాత్ నా భిద్యతే. ఇప్పుడు దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది వివేకం, ప్రత్యక్తత్వ వివేక ప్రకరణము, తత్వ వివేక ప్రకరణము. తత్వాలలో ఉండే ప్రత్యక్తత్వం కాదు, తత్వమే తత్వ వివేక ప్రకరణము. తత్వాలలో ఉండే వివేకాన్ని అంటే తేడాను విస్తారంగా తెలుపుడు చేసే ప్రకరణం. తత్వాలంటే ఏమిటో చెప్పాను, అనారోపితాకారం తత్వం. ఆ తత్వాలకి దృష్టాంతంగా మీకు ఏం చెప్పానంటే, పృథివ్యుక్తేజో వాయువు ఆకాశములు అనారోపితాకారములు కనుక అవి తత్వములనబడును. అయితే పృథివీ అని మీరు అనగానే సూక్ష్మ పృథివీ స్థూల పృథివీ రెండు ఉంటాయి. ఇప్పుడు బంగారం అన్నారనుకోండి, బంగారానికి స్థూల రూపము సూక్ష్మ రూపము ఉంటాయి. సూక్ష్మరూపం స్థూల రూపం ఏమిటి, ఏదో బిస్కట్ కిందో లేకపోతే వైర్ కిందో ఏదో ఏదో లేకపోతే నెక్లెస్ మొదలైన ఆభరణాల కిందో ఉంటుంది. మీరు చేత్తో పట్టుకోవచ్చు, కంటితో చూడవచ్చు, అది పచ్చగా మెరుస్తూ ఉంటుంది, ఇది బంగారము అని తెలుస్తూ ఉంటుంది, అది స్థూల రూపము. బంగారము యొక్క అణువులు వ్యాలెన్సీ ఒకటి, అది కంటికి కనపడుతుందా, కనపడదు, అది సూక్ష్మ రూపము కదండి. ఇప్పుడు బంగారం యొక్క ఫిజిక్స్ స్థూల రూపము, బంగారం యొక్క కెమిస్ట్రీ సూక్ష్మ రూపము, తెలుస్తుందా. అలాగే పృథి అదే విధంగా, అది దృష్టాంతం. దృష్టాంతిక దగ్గరికి వస్తే పృథివీ స్థూలము, ఏదో ఎదుర్కొన్నా ఉంది మట్టి రోడ్డు, సాలిడ్ స్టేట్, ఎక్కడ ఏది సాలిడ్ స్టేట్ కనపడ్డా అది కూడా పృథివే. ఇప్పుడు మీరు చంద్రుడి మీద బొమ్మలు వస్తూ ఉంటాయి, పర్వతాలు ఉన్నాయి, అదంతా పృథివీయే. పృథివట్టే భూలోకం అనేది మాత్రమే అనుకోండి, సాలిడ్ స్టేట్. ఇప్పుడు మార్స్ మీద క్యూరియాసిటీ అనే ఒక ల్యాండ్ రోవర్ ఒకటి తిరుగుతో ఆ బొమ్మలన్నింటినీ తీసి కిందకి పంపిస్తోంది, మనం చూడొచ్చు ఆ బొమ్మలు. అక్కడ కూడా కొండలు కోణలు అలా ఉంది మార్స్ మీద. టెంపరేచర్ అనుకూలంగా లేదు తప్ప, లేకపోతే ఒకసారి అలా వాకింగ్కి వెళ్ళొచ్చి ఇట్లాగే ఉంది. టెంపరేచరే చాలా కోల్డ్, ఆక్సిజన్ అవి ఏమి ఉండవు. అలాంటి సమస్యలు ఉన్నాయి తప్పిస్తే, లేకపోతే మామూలుగా అది ఒక తుండ్రా అంటారు, అంటే చెట్టు చేమాలేని ఎడారి ఎడారి ప్రాంతం, అది కూడా పృథివీయే. కాబట్టి పృథివీ అంటే సాలిడ్ స్టేట్, అది స్థూలము. అయితే పృథివీకి ఒక గుణము కలదు, గంధవతి పృథివీ, గంధమనే గుణం. మీరు పృథివీని చూస్తారు అంటే కంటితోటి పృథివీ యొక్క రూపాన్ని చూస్తారు, ముక్కుతోటి పృథివీ యొక్క గంధాన్ని ఆఘ్రాణిస్తారు. ఏమంటే మీరు ఒకటి గమనించాలి, ఆఘ్రాణించుట అంటే ఏమిటి, తెలియట, గంధమును తెలియట. ఆస్వాదించుట అంటే రసమును తెలియట. చూచుట అంటే రూపమును రంగును తెలియట. ముట్టుకో స్పృశించుట అంటే స్పర్శను, అంటే అది కోమలమైన స్పర్శయ లేకపోతే కఠినమైన స్పర్శయ, వేడిగా ఉందా చల్లగా ఉందా దానిని తెలియట. తెలియట అనే మాత్రం మీరు కొత్త వదిలిపెట్టకూడదు. స్పృశించుట అంటే అర్థం ఏంటి, స్పర్శను తెలియట. వినుట అంటే
శబ్దమును తెలి. గమనించారా? సో ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు కొంతమంది అన్నింటిలోనూ పంచదార వేస్తారు. ఇప్పుడు వంట ఉండేవాళ్ళు అన్నింటిలోనూ పంచదార వేయకూడదు, పంచదార పాయసంలో వేయాలి. వంకాయ కూరలో పంచదార వేయండి, అలాగే పులుసులో పంచదార వేయకూడదు, పచ్చళ్ళలో పంచదార వేయకూడదు. కానీ కొంతమంది వేస్తారు, గుజరాత్లో వేస్తారు. వేశారనుకోండి, కూరలో తీయగా ఉంది, పచ్చడి తీయగా ఉంది, పులుసు తీయగా ఉంది, పాయసం తీయగా ఉంది, ఈ నాలుగింట్లో నాలుగు కూడా తీయగా ఉన్నాయంటే అవి స్వతహాగా తీయగా ఉన్నాయా? లేవు. వాటిల్లో ఆ తీయదనాన్ని కలిగించే ఒక ఒక ధాతువు, ధాతువు అంటే మెటీరియల్, సార్ స్టఫ్ ఉందన్నమాట. కాబట్టి ఏమిటంటారు, కూర తీయగా అనున్నది, ఏమిటంటారు ఆ తీపి, పంచదార. పచ్చడి తీయగా అనున్నది, ఏమిటి తీయదనం, ఏమిటి పంచదార. పులుసు తీయగా అనున్నది, అదేమిటి పంచదార. పాయసం తీయగా ఉంది, అదేమిటి పంచదార. చాలా బుద్ధిమంతుడు మీరు, పంచదార పచ్చడి బాగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాధికారి దగ్గరికి రండి. శబ్దము తెలియచున్నది, అదేమిటి తెలివి, తెలివి. స్పర్శ తెలుస్తోంది, అదేమిటి తెలివి. రూపము తెలుస్తోంది, తెలివి. రసము తెలుస్తోంది, తెలివి. తర్వాత గంధము తెలుస్తోంది, తెలివి. అంటే ఇప్పుడు శబ్దం వేరు, స్పర్శ వేరు, రూపం వేరు, రసం వేరు, గంధం వేరు. కానీ అవన్నింటినీ, అవన్నీ దేని వల్ల తెలుస్తున్నాయో ఆ తెలివి ఐదా ఒకట. తెలివికి సంస్కృతంలో పేరు ఉంది. ఆ పేరు చాలా అందమైన ముద్దైన పేరు, చాలా పేర్లు ఉన్నాయి, ముద్దైన పేరు సంవిత్. అంత అందమైన పదం అదే, కానీ మరొకటి సంవిత్. ఇప్పుడు పంచదార ఉండబట్టి ఈ నాలుగు తీయగా ఉన్నాయి, అలాగే సంవిత ఉండబట్టి ఐదు తెలుస్తూ ఉన్నాయి, ఐదు తెలియబడుతున్నాయి. శబ్దస్పర్శాదయ వేద్య తెలియబడుతున్నాయి. శబ్దస్పర్శ ఆది శబ్దం చేత రూపరస గంధాలు పెట్టుకోండి. శబ్దస్పర్శ రూపరస గంధములు తెలియబడుతున్నాయి. అంటే అర్థం ఏమిటి, తెలివి అనే ధాతువు ఒకటి కాదు. ఇప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధములు తత్వములు, వాటికి ఆకారం ఏమి ఉండదు. శబ్దానికి ఆకారం ఏమిటి, పలికిన తర్వాత ఆకారం, కానీ పలక్క ముందు అది ఆకారం ఏం లేదు. ఆకారం ఇక్కడి నుంచి వస్తుంది, శబ్దం ఇక్కడి నుంచి వచ్చింది, ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి నాభి నుంచి వచ్చింది. అక్కడ ఆకారమే ఉంది, నాభిలో ఆకారమే ఉంది. పరాపశ్యంతి మధ్యమ వైఖరి, వైఖరిలో ఆకారం ఉన్నది. రామ అన్నారు, ఇక్కడి నుంచి వచ్చింది రామ, దానికి ఆకారం ఉన్నది. రేఫ ఆకారం, అకారకారం ఉన్నది. ఇక్కడి నుంచి రావడానికి ముందు ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది. అక్కడ ఆకారం లేదు, ఇక్కడి నుంచి వచ్చింది. అక్కడ ఆకారం లేదు, ఇక్కడి నుంచి వచ్చింది. అక్కడ ఆకారం లేదు. కాబట్టి శబ్దము తత్వము, రసము తత్వము. ఇప్పుడు మీరు శబ్దం తర్వాత స్పర్శ, స్పర్శ తత్వము. ఇప్పుడు ఇది గట్టిగా ఉంది, ఇది కోమలముగా ఉన్నది, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు స్పర్శ ఉందా లేదా, మీ చేతికి ఉంది కదా, ఆ స్పర్శ ఎలా ఉంది, గట్టిగా ఉందా కోమలంగా ఉందా? ఏమీ లేదు, స్పర్శ అంతే. దానికి మళ్ళీ ఆకారం ఏం లేదు, దానికి ఒక వర్ణం ఏమీ లేదు, కేవలం స్పర్శ మాత్రమే. అది టేబుల్ మీద పెట్టినప్పుడు గట్టి స్పర్శ అయింది, ఇక్కడ పట్టుకున్నప్పుడు కోమల స్పర్శ అయింది. ఏది పట్టుకోనప్పుడు ఏమిటది, స్పర్శ తత్వము, ఆకారం లేదు. ఏమండి, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే కళ్ళకున్న శక్తి, కళ్ళు ఏమిటి, రూపాన్ని తెలుసుకుంటాయి. ఆ రూపం ఎలా ఉంటుంది, ఘటం ఉన్నప్పుడు ఘటాకారంగా ఉంటుంది, పటం ఉన్నప్పుడు పటాకారంగా ఉంటుంది. కానీ ఇన్ ఇట్ సెల్ఫ్ అది రూపము, ఏదైనా అవచ్చు రూపము. కన్ను చూసేది రూపము. ఇప్పుడు డాక్టర్ గారు కంటికి కళ్ళజోడు ఇస్తారు, మీరు ఆ కళ్ళజోడుతో ఏది చూస్తారు, ఘటాన్ని చూస్తారా పటాన్ని చూస్తారా, ఏం ప్రశ్న అండి. ఏదైనా చూస్తాం, ఘటమైనా చూస్తాం, పటమైనా చూస్తాం, కుడ్యమైనా చూస్తాం, కుశూలమైనా చూస్తాం. సంస్కృతం వాళ్ళు ఇలాంటి భాష మాట్లాడుతూ ఉంటారు, మీకు తెలియని భాష కాదు ఇది. ఏదైనా చూస్తాం, ఏ రూపాన్నైనా చూస్తాం, అంటే ఆ రూప సామాన్యం ఏదైతే కలదో, ద జనరల్ షేప్, అది తత్వం. దానికి ఆకారం వస్తుంది, అది తత్వము.
ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉండగా ఆరు రుచులు ఉన్నాయి, కటు, ఆమ్ల, తిక్త, మధుర, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఆరు షడ్రసాలు ఉన్నాయి. మీరు కూర్చుని ఉన్నారు, మీ నాలుకకి ఉన్న రుచి ఏది? ఆరింట్లో ఏది? ఏది కాదు. కానీ నాలుకకి ఒక రసం ఉన్నది. రసం ఉన్నదిగా లేదా? ఉన్నదా లేదా? ఉంది. కాబట్టి ఆకారము వేస్తే అది ఆరింట్లో ఒకటవుతుంది. ఆకారం లేకుండా స్వతహాగా ఉన్నది తత్వం, రసం. మీ ముక్కు ఇప్పుడు, మీ ముక్కు దిబ్బడ వేస్తే నేను చెప్పలేను మీ ముక్కు చక్కగా పనిచేస్తుందని, లెట్ అస్ హోప్ సో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ముక్కులు పనిచేయడం మానేసి, ఎందుకంటే ఒకటి చలి, అందరికీ ఎలర్జీ, నాకు ఒక్కడికే ఎలర్జీ అనుకున్నాను. నేసల్ ఎలర్జీ అనేది మనకు వచ్చింది, వయసును బట్టి వచ్చిందేమో అనుకున్నా. కుర్రాళ్ళు నా దగ్గరికి వచ్చి మాకు ఎలర్జీ ఉందని చెప్తే, అరే నువ్వు కుర్రాడు నీకు ఎలర్జీ ఏమిటయా అంటే నాకు ఆశ్చర్యం. అందరికీ ఎలర్జీయే, ముక్కు ఎలర్జీ లేని వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారేమో అనుకుంటాను. సో ఎనీవే, మీ ముక్కు యొక్క గంధం ఏమిటి చెప్పండి? అది జాస్మిన్ గంధమా, మల్లెల గంధమా, గులాబీ గంధమా, ఏమిటి ఆ గంధం? కానీ గంధం ఉందా లేదా? ఉంది. ఇట్ ఈస్ ఎ స్మెల్ విచ్ ఇస్ నాట్ ఏ స్మెల్, టేస్ట్ విచ్ ఇస్ నాట్ ఏ టేస్ట్. అది తత్వము అంట. కాబట్టి శబ్దస్పర్శాదయ ఇవి తత్వములు, వేద్యములు తెలియబడే తత్వములు. కానీ తెలివి ఒకటి ఉన్నది, అది తత్వమే, దానికి రూపం ఉండదు. కాబట్టి శబ్దస్పర్శాదులకే రూపం లేదంటుంటే, ఆకారం లేదంటుంటే, ఆ తెలివికి ఆకారం ఎక్కడి నుంచి వస్తుంది? అది తత్వము. అది ఈ ఈ తత్వములన్నిటికీ ప్రకాశింపజేసే తత్వము. ఓతో తత్వం యొక్క బాప్ హే, దానికి ఆకారము అసలే ఉండదు. సో ఆ తెలివి. సో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ పంచదార కూర, పచ్చడి, పులుసు, పాయసం కంటే భిన్నమా, విలక్షణమా, లేకపోతే వాటితో పాటు ఐక్యమా? విలక్షణము. ఐక్యం అని చెప్పకూడదు. మిమ్మల్ని ప్రశ్న అడిగి నేను సమాధానం కోసం ఎదురు చూస్తే, మీరు తప్పు సమాధానం చెప్తే నేను వేలముఖం వేయాల్సి ఉంటుంది. నేను తక్కువ నేనే చెప్పేస్తా, ఎందుకంటే మీరందరూ కలిసి రెండు ఒకటే చెప్పారు అనుకోండి. నేను దండం పెట్టి ఇంటికి వెళ్ళడం మంచిది. ఇంకా వివేకం ఏమిటి? దాని పేరే వివేకం, తత్వ వివేకం. కాబట్టి శబ్దస్పర్శాది తత్వములు వేరు, వాటన్నింటినీ ప్రకాశింపజేసే ఆ తెలియడం అంటే ప్రకాశించడమే. ప్రకాశించడం అంటే ఇది మాత్రమే అనుకోద్దు, ఇది కూడా తెలియాలి కదా. ఆ తెలివి అనేటువంటి ఆ చైతన్య ప్రకాశం అనే తత్వము, అది వేరు, ఇది విలక్షణము. కాబట్టి శబ్దస్పర్శాది తత్వములు అనేకము, అనేకము. శబ్దము వేరు, స్పర్శ వేరు, రూపం వేరు, రసం వేరు, గంధం వేరు, ఐదయ్యే. ఇక శబ్దంలో ఎన్ని భేదాలు ఉంటాయి? రామశబ్దం వేరు. రామశబ్దం వచ్చేసింది నాకంటే ఏమైంది? హరిశబ్దం వచ్చునా? హరిశబ్దం కూడా వచ్చేసిందండి. అయితే గోశబ్దం వచ్చునా? అది కూడా వచ్చేసింది. అయితే మరి రమాశబ్దం అది వచ్చేసింది, నపూసకం అవి వచ్చేసాయి. అయితే ఆశీష్ శబ్దం చెప్పండి చూస్తాను, షకారాంత స్త్రీలింగ శబ్దం అని చెప్పండి, అది రాలేదు. చూడండి ఎన్ని మీకు ఎన్ని శబ్దాలు వచ్చినాక రాలే శబ్దాలు కొన్ని ఉంటాయి. శబ్దములు అనేకములు, రూపములు అనేకములు, స్పర్శలు అనేకములు. కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధములు అనేకము, ఐదు అయ్యాయి. ఐదింట్లో ఏ ఒక్కదాన్ని తీసుకున్నా మళ్ళీ అనేకము, ఒక్కొక్కటి కొన్ని కోట్ల కోట్ల రూపాలను కలిగి ఉంటుంది. శబ్దాలు ఎన్ని శబ్దాలంటే ఏం చెప్పాం? ఎన్ని రసాలంటే ఆరు రసాలు. కొన్ని రసాలంటే ఆరుని లెక్క ఎవరో వేశారు, ఏమంటే ఆరుని మీరు అన్నారు. ఇప్పుడు బెల్లం, ఆవకాయ ఏ రసమో చెప్పండి. దాంట్లో తీపి ఉంది, కారం ఉంది, వగరు ఉంది, అన్నీ ఉన్నాయి. మామిడికాయ వగరు ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో, షడ్ రుచులు ఉన్నాయి. కాబట్టి మిక్స్లు చేస్తుంటే తర్వాత కాకరకాయతో ఆవకాయ పెట్టాం, అది ఏ రసంలో పడుతుంది? కాబట్టి అది మూడు నాలుగు ఐదు రసముల యొక్క సమాహారం, కలయిక. అనేక రసాలు ఉంటాయి. గంధములు అనేకం ఉంటాయి, గంధములు అనేకం ఉంటాయి, గంధాలన్నీ ఒక్కటే ఉండవు. రూపములు అనేకం ఉంటాయి. అవడానికి ఒరిజినల్గా ఫైవ్, మళ్ళీ వాటిల్లో ఒక్కొక్కటి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపాలు ఉంటాయి. ఇది జగత్ అంటే, జగత్ అంటే ఇవే. ఈ జగత్తు
ఏమంటే మీకు తెలుస్తుందా? మీకు తెలియదు, మీకు తెలుస్తున్నదే జగత్తు. జాగరే, మీరు తెలివి రావాలి, మీకు తెలివి రావాలి. మీకు తెలివి వచ్చి మీరు తెలుసుకోవడం ప్రారంభించాలి. మీకు నేను మెడిటేషన్ చెప్తాను, దాన్ని మీరు అభ్యాసం చేయండి. దాన్ని నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నా. డెమోన్స్ట్రేషన్ అంటే అభినయము అంటారు దీన్ని వేదాంతులతో. అభినయం ఒక ప్రమాణం, ఊరికే కేవలం శబ్దమే కాదు, అభినయం కూడా ప్రమాణమే. అంటే మెడిటేషన్ డెమోన్స్ట్రేషన్ అంటే డ్యాన్స్ డెమోన్స్ట్రేషన్గా ఉండదు కదా, మరి ఇది మెడిటేషన్ కదా. సో ఇప్పుడు ఇలా కూర్చున్నాను, కూర్చుని నేను ఇప్పుడే నిద్ర లేచాను. నిద్ర లేస్తూనే తెలివి వచ్చినది, తెలివి వచ్చింది. ఈ తెలివి కళ్ళు తెరవగానే అనేక అనేకములైన రూపములను ప్రకాశింపజేస్తుంది. తెరవగానే, ఇంకా నేను తెరవలేదు, తెరుస్తా. తెరిచినప్పుడు రూపాలన్నీ ప్రకాశిస్తాయి. అప్పుడే చెవి మాత్రం శబ్దములను, ఆ తెలివి చెవి ద్వారా శబ్దములను ప్రకాశింపజేస్తుంది. ఆ తెలివి ముక్కు ద్వారా గంధములను, కాఫీ స్మెల్ వస్తుంది అనుకోండి సపోజ్, గంధములను ప్రకాశింపజేస్తుంది. ఆ తెలివి నాలుక ద్వారా రసములను, త్వక్ చర్మము ద్వారా స్పర్శలను ప్రకాశింపజేస్తుంది. ఇదిగో ఈ తెలివి ప్రకటమగుచున్నది. ఈ తెలివి ఎందే ఈ జగత్తంతా ప్రకాశించబోతోంది. ఆ తెలివియే నా స్వరూపము. కళ్ళు తెరవాలి. ఇది మెడిటేషన్. మీకు అర్థమైందా మెడిటేషన్? ఈ మెడిటేషన్ మీరు కనుక ఒక వారం 10 రోజులు చేస్తే మీకు జగత్తు గురించి ఉండే భ్రమలు తొలగిపోతాయి. జగత్తు మీ నుంచి పుడుతోందా లేకపోతే జగత్తులో మీరు పుట్టారా? నేనే దేహం అనుకుంటే జగత్తులో నేను పుట్టాను. నేను తెలివి అనుకుంటే నా యందు జగత్తు పుడుతోంది. నేను తెలివి వచ్చినప్పుడు పుట్టింది, నేను నిద్రపోయినప్పుడు గిట్టింది, విలీనమైంది. అది నా స్వరూపం. ఇది మెడిటేషన్. ఈ మెడిటేషన్ నిద్ర లేస్తూనే చేయాలి. నిద్ర లేస్తూనే ఆ కాఫీ అని అలా కంగారు పడకూడదు. ముందు తెలివి, తెలివి మెడిటేషన్, అవేర్నెస్ మెడిటేషన్, 1 మినిట్ ఇది చేసేసి అప్పుడు కాఫీ తాగొచ్చు. ఎందుకంటే యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ది కాస్మాస్. ఈ సృష్టి అంతా కూడా మీ నుండి ఆవిర్భవిస్తోంది. మీరండి సృష్టికర్త, మీరే ఆ ప్రజాపతి, మీరే ఆ హిరణ్యగర్భుడు, మీరే. మీరు ఈ దేహమే నన్ను అనుకోవడం చేత వచ్చిన కష్టాలు ఇవన్నీ. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అంటే అదే కదా అర్థం. కాబట్టి ఆ తెలివి యొక్క మహిమను మీరు గుర్తించండి. ఆ తెలివి యొక్క మహిమ ఏమిటంటే ఆ తెలివిలో తెలిసే శబ్దస్పర్శ రూపరస గంధాదులు అనేకానేకములు, వైచిత్ర్యము. చిత్రము అంటే అనేకము, వివిధ విశేష చిత్రం. చిత్రం కంటే గొప్ప చిత్రం. చిత్రం అంటే సినిమా, చిన్నప్పుడు చిత్రము అంటారు, కొత్త చిత్రము. ఇప్పుడు మానేశారు, అందరూ ఇంగ్లీష్ మీద పడ్డారు. మా చిన్నప్పుడు కొత్త చిత్రము వస్తుంది అలా ఉండేది. తర్వాత చలన చిత్రము అనేవాళ్ళం, చలన చిత్రము. చలన చిత్రంలో ఎన్ని ఉంటాయండి? ఎన్ని వస్తువులు ఉంటాయి? ఎన్నేమిటి? కోట్లాది వస్తువులు ఉంటాయి. ఆ ఎన్ని చలన చిత్రములు ఉంటాయి? వేలాది లక్షలాది చలన చిత్రములు ఉంటాయి. వాటిల్లో ఎన్ని వస్తువులు ఉంటాయి? కోట్లాది వస్తువులు ఉంటాయి. వీటన్నింటినీ ప్రకాశింపజేసే ప్రకాశము ఒకటియా అనేకమా? ఈ ప్రకాశము వీటన్నిటికంటే విలక్షణంగా ఉంటుంది. ఈ ప్రకాశము పృథక్, వేరుగా ఉంటుంది. ఈ ప్రకాశాన్ని తీసుకెళ్ళి ఆ చలన చిత్రములో చూపించే వస్తువులతో కలగాపులగం చేశారనుకోండి, అలాంటి పొరపాటు చేయకూడదు. ప్రకాశము ఒక్కటియే, చిత్రములు అనేకము. ఈ సినిమా హాల్ తయారు చేసినప్పుడు ఓ ప్రాజెక్టర్ కొనుక్కుంటా, దాంట్లో బల్బు పెట్టుకుంటా, స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతుంది. ఆ ప్రకాశం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. చిత్రాలు 10 రోజులకు ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రకాశం మటుకు ఒక్కటి. అదేవిధంగా ఈ ప్రకాశము, చైతన్య ప్రకాశము సంవిత్, ఆ ప్రకాశము, ఆ వెలుగు, లోపలున్న వెలుగు ఒక్కటి. మొన్న పూజ స్వామీజీ ఇక్కడ అనేక దీపాలు ఆ వెలిగించే కార్యక్రమానికి ఆయన తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన స్టేజ్ మీద 3 నిమిషాలు కూర్చున్నారు. 5 నిమిషాలు కూర్చుని చెప్పారు, ఎంతసేపు కూర్చున్నారో నాకు తెలీదు. దాంట్లో 2 నిమిషాలు ఆ స్వామి యొక్క ఏర్పాట్ల గురించి, ఆయన యొక్క ప్రతిష్ట గురించి చెప్పారు. స్వామీజీ ఎప్పుడు కూడా అలాగే అందరినీ సపోర్ట్ చేస్తారు.
కానీ దానికంటే ముందు 3 నిమిషాలు ఓ మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఇంకా చిత్రం ఏంటంటే పక్కన ఒక మధ్వస్వామి కూర్చుని ఆయన మధ్య మధ్యలో ఆయన కేసు చూశారు కూడా. మొట్టమొదటినే ఒక నమస్కారం చేసేసారు. ఈయన ఈయన వయస్సులో సగం ఉంటుందనిపించింది ఆయన వయస్సు నాకు. ఈయన ఆయనకి నమస్కారం చేసేసారు, గట్టి నమస్కారం ఒకటి చేసేసారు. చేసేసి ఆడియన్స్ని చాలా వినయంగా ఉంటారు స్వామీజీ, ఆడియన్స్ని ఉద్దేశించి మాట్లాడారు. మీరు ఒక్క దీపం వెలిగించినా 1,00,000 దీపాలు వెలిగించినా అది ఒకటే దీపము, 1,00,000,000 దీపాలు వెలిగించినా అది ఒక్క దీపమే, 1,00,000 దీపాలు వెలిగించినా దీపము ఒక్కటే, పైగా ఆ బయట ఉన్న దీపం కంటే లోపల ఇంకో దీపం ఉంది, నా లోపల ఓ దీపం ఉంది, నా చేత పలికిస్తోంది, మీ అందరి లోపల ఒకే దీపం ఉన్నది, మీరు 100,000 మంది ఉన్నా మీలో ఉన్న దీపం ఒక్కటే. అలా చూశారు, చూసి ఆయన అలా చూశారు, చూసి మళ్ళీ ఇటుకేసి చూసి హీజ్ వెరీ అలర్ట్. ఆయన ఆరోగ్యం శరీరం అలర్ట్గా లేదు కానీ బుద్ధి చక్కగా ఉంది, బుద్ధికి ఏమీ తేడా రాదు. మరి అదే వేదాంత అధ్యయనం యొక్క ప్రభావం అలా ఉంటుంది. చూసి మీ అందరిలో 100,000 మంది ఉన్నా, మీరు బయట 100,000 దీపాలు వెలిగించినా మీ లోపల ఉన్న దీపం ఒక్కటే, 100,000 మందిలోనూ ఒకే దీపం ఉంది, ఆ దీపం నాలో ఉన్న దీపము మీలో ఉన్న దీపము ఒక్కటే, ఆ దీపం నా చేత పలికిస్తోంది మీ చేత వినిట్లా చేస్తోంది, మంచిది శుభం భూయా అని చెప్పారు. అదే ఆయన ప్రసంగం. కాబట్టి ఆ సంవిత్ ఆ దీపం, ఆ దీపం ఒక్కటే, 100,000 మంది కూర్చున్నా ఒక్కటే అది, మీరు 100,000 దీపాలు వెలిగించినా ఒక్కటే అది, 100,000 దీపాలు కాదు ఒక్కటే. మీకు సంఖ్య బాగా ఉంటే మీకు సంతోషంగా అవుతుంది కాబట్టి మీరు కౌంట్లు వేసుకుంటారు, 100,000, 10,00,000, 1,00,000 దీపం ఒక్కటే. అలాగే మీ లోపల ఉన్న దీపం కూడా ఒక్కటే. దాంట్లో ప్రకాశించేటువంటి వేద్యములు, వేద్యములు అంటే దృశ్యములు తెలియబడేవి, అవి అనేకానకాలుగా ఉంటాయి. వాటి వల్లనే ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడా ఈ అనేకత్వాన్ని బట్టి చాలా వైచిత్రితో కూడి ఉన్నది. వైచిత్రి అనే దానికి చక్కటి అనువాదం ఇంగ్లీష్లో అయితే వెరైటస్ అండ్ మల్టిట్యూడినస్ అని ఇంగ్లీష్ అనువాదం. తెలుగులో అనువాదం చెప్పాలంటే అనేకత్వ నానాత్వ విశిష్టమైన జగత్తు. తెలుగులో చెప్పానా సంస్కృతంలో చెప్పానా? కొంచెం దుబూని బట్టి తెలుగులో చెప్పినట్టుంది తప్ప అది సంస్కృతమే. అంటే పలు రకము, అనేక రకముల పలు విధముల జగత్తు, అంతటి జగత్తును కూడా ఆ సంవిత్తు ప్రకాశింపజేస్తోంది. జగత్తు అనేకమే కానీ సంవిత్తు ఒక్కటే. జగత్తు ప్రకాశ్యము అంటే సంవిత్తు వచ్చి ప్రకాశింపజేస్తే అది ఉంది, లేకపోతే అది లేనే లేదు. అది సంవిత్తు సర్వమును ప్రకాశింపజేస్తూ తాను ప్రకాశస్వరూపమై ఉన్నది. కాబట్టి మీరు ఈ ప్రకాశాన్ని, ఆ సంవిత్తిని, ఈ శబ్దాదులను కలగాపులగం చేసేయవద్దు. మట్టిని పంచదారని కలిపేయకూడదు, సంవిత్తు అది పంచదార, అది దాన్ని మట్టితో కలిపేయకూడదు. శబ్దాన్ని ప్రకాశింపజేస్తుంది, శబ్దం కాదు. స్పర్శని ప్రకాశింపజేస్తుంది, స్పర్శ కాదు. రూపమును ప్రకాశింపజేస్తుంది, రూపము కాదు. గంధమును రసమును ప్రకాశింపజేస్తుంది, రసము కాదు. గంధమును ప్రకాశింపజేస్తుంది, గంధము కాదు. అనేకమును ప్రకాశింపజేస్తుంది, తాను అనేకము కాదు. పుట్టి గిట్టే వాటిని ప్రకాశింపజేస్తుంది, తాను పుట్టదు తాను గిట్టదు. ఈ తేడా తెలుసుకోవాలి మానవుడు. తెలిసిపోయిందండి శ్లోకం. ఇప్పుడు ప్రతి పదార్థం చెప్పండి, చెప్పి మీకు తెలిసిపోయిందో లేదో చెప్పండి. జాగరే, జాగ్రత్త అవస్థ యందు శబ్దస్పర్శాదయ, శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేవి వేద్యా తెలియబడేవి వైచిత్ర్యాత్ పలు రకములుగా ఉండుట వలన పృథక్ వేర్వేరుగా ఉన్నవి తత్సంవిత్ వాటిని తెలుపుడు చేసే తెలివి, లేకపోతే సరళంగా వాటి యొక్క తెలివి.
అంటే శబ్దము యొక్క తెలివి, స్పర్శ యొక్క తెలివి, రూపము యొక్క తెలివి, రసము యొక్క తెలివి, గంధము యొక్క తెలివి, వాటి యొక్క తెలివి అంటే వాటిని తెలుపుడు చేసే తెలివి. వాటి తెలివి తతః వాటి కంటే అనగా శబ్దాదుల కంటే విభక్త విలక్షణముగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాం, ఏమిటది, సంవిత్ శబ్దస్పర్శాదుల కంటే విలక్షణముగా ఉన్నది అని చెప్పాం. శబ్దస్పర్శాదులు అనేకముగా ఉన్నవి అని కూడా చెప్పాం. ఇంకా సంవిత్తు మాట ఏమిటి, ఈ సంవిత్తు ఒకటా అనేకమా, అది ఒకటే ముద్దయా లేకపోతే అనేకం కలిసి తయారైందా, అది కూడా చెప్పాలి కదా. ఐకరూప్యాత్ ఒకే స్వరూపము అగుట వలన నభిద్యతే భేదములు లేవు. సంవిత్తులో భేదములు లేవు. సంవిత్తు రెండు మూడు నాలుగు ఐదు పోపు పోపు పెడతారు చూడండి, పోపులో ఎన్ని వేస్తారు, ఒక డజన్ వేస్తారు. అలాగే ఇవేవో రెండజన్ తీసుకొచ్చి పోపు పెట్టినట్టుగా సంవిత్తు తయారైంది అనుకోండి, సంవిత్తు ఒక్కటి. అది అంతటా సంవిత్తేది. ఇప్పుడు ఈ దీపం ప్రకాశం ఉన్నది, ఈ ప్రకాశము ఇక్కడ ఒకటి, అక్కడ ఇంకొకటి, అక్కడ ఇంకొకటి, అక్కడ మరొకటి, అలా ఉందా, లేకపోతే అంతటా ఏకరూపంగా ఉందా? అంతటా ఏకరూపంగా ఉంది. తర్వాత ఈ ప్రకాశం కేసు చూడండి, ఆ ప్రకాశంలోనే మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు కదా, ఆ ప్రకాశము ఏమిటో పది రెండు మూడు ఐదు ఆరు కలిసినట్టుందా, ఒక్కటిగా అనిపిస్తుందా, ఒక్కటిగా అనిపిస్తుంది. మీ లోపల తెలివి కేసు చూసుకోండి, మీరు మెడిటేషన్ కూడా చేద్దాము, మీరు ఆ తెలివి కేసు చూసుకోండి, ఈవేళ మెడిటేషన్ చేద్దాం, ఇది తెలివి పాఠం కదా, మీరు ఆ తెలివి కేసు చూసుకోండి. చూసినప్పుడు మీకు అది అది ఏకరూపము, అది అనేకములు కాదు. ఇప్పుడు దేహం కేసు చూడండి, చేతులు కాళ్ళు ముక్కు చెవి, ఇది అనేకం. మెడికల్ మేళా ఒకటి జరిగింది, మెడికల్ మేళా, మేళాలు జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు శిల్పకళా వేదికలో ఏదో ఒక కళల మేళా జరిగింది అనుకోండి, అక్కడికి వెళ్తే ఎన్ని కళలు ఉంటాయి, అక్కడ ఇరవయో ముప్పయో కళలు ఉంటాయి. డ్యాన్స్ చేసేవాళ్ళు ఒకళ్ళు, పాడేవాళ్ళు ఒకళ్ళు, కుండలు చేసేవాళ్ళు ఒకళ్ళు, బుట్టలు చేసేవాళ్ళు ఒకళ్ళు, ఎన్ని రకాల కళలు ఉంటాయి. అలాగే మెడికల్ మేళా, మెడికల్ మేళాలోకి ఒక మనిషి వెళ్ళాడు లోపలికి, వెళ్ళి చుట్టూ చూస్తే నూట ఒక్క టెంట్స్ ఉన్నాయి, 101 టెంట్స్. ఇవన్నీ దేనికి సంబంధించిన టెంట్స్ అని అడిగి అని ఇలా చూశాడు అని అడిగాడు ఎవరినో, అయ్యా ఇవన్నీ దేనికి సంబంధించిన టెంట్స్? నీకు సంబంధించిన టెంట్స్ అని చెప్పాడు. అన్నీ నాకు సంబంధించినవి, అన్నీ నీకు సంబంధించినవి అని మొదటి టెంట్ కేసు చూశాడు. చూస్తే పోడియాట్రీ అని ఉన్నాయి. ఇది ఏమిటండి అంటే మీ కాళ్ళకి వచ్చిన వ్యాధుల్ని మేము సరిచేస్తాము. రెండో టెంట్ కేసు చూస్తే ఆర్థోపీడిక్స్ అని ఉన్నాయి. ఇదేమిటండి అంటే మీ మోకాళ్ళకు వచ్చిన కష్టాలను మేము సరిచేస్తాము. మూడో టెంట్ కేసు చూస్తే వ్యారికోస్ వెయిన్స్ అని ఉంది. ఇదేమిటంటే కాళ్ళు మోకాళ్ళు సరైనయా, లోపల మాంసంలో ఇలాగంటి అలాలు ఉంటాయి, దాంట్లో రక్త ప్రసారం ఉండాలి కదా, వాటిలో తేడాలు వస్తే మేము సరిచేస్తామని వాళ్ళు చెప్పారు. 101 ఈ 101లో తన దేహానికి చందన ఏదైనా ఒకటి ఉందేమో అని వెతికితే లేదు. ఆఖరికి ఒక ఇంకొక టెంట్ దగ్గరికి వెళ్తే ఇదేమిటండి అంటే మీకు నిద్ర పట్టకపోతే మేము ఏర్పాటు చేస్తాం, ఇది స్లీప్ రీసెర్చ్ టెంట్ అని చెప్పారు. అది కూడా తనకి మనస్సుకి వేరే టెంట్ ఉంది, సైకియాట్రీ. ఈ దేహము ఎన్ని 101 ముక్కలు ఇప్పటి వరకు, ఇంకో 4 ఏళ్ళు అయితే మళ్ళీ మేళా వేస్తే 130 ముక్కలు ఉంటాయి. ఇది దేహం. సంవిత్ అలాగ ముక్కల కింద ఏమైనా ఉంటుందా? ఐకరూప్యాత్ నభిద్యతే, ఇది సంవిత్ అంటే. కాబట్టి శ్లోకం అంతా వచ్చేసింది, ఇంకేం మిగలేదు. కాబట్టి మనం ఫినిష్ చేసేది ఆ శ్లోకాన్ని, శబ్దస్పర్శాదయో వేద్యాః వైచిత్ర్యా జాగరే పృథక్ తతో విభక్తా తత్సంవిత్ ఐకరూప్యాన్నభిద్యతే తథా స్వప్నేత్ర వేద్యంతు
నస్థిరం జాగరే స్థిరం తద్భేదోతస్తయోః సంవిత్ ఏకరూపానభిద్యతే. పంచదశి చాలా మంచి టెక్స్ట్. ఆయన ఎలా డెవలప్ చేసుకొస్తున్నాడో చూడండి, ఈ టాపిక్ని చాలా బాగా డెవలప్ చేసుకున్నాడు. అదేనా మీకున్న శ్లోకం? ఎందుకంటే కొంత సంగ్రహ రూపం చూస్తున్నాడు, నాకు లోపల వచ్చాడు. జాగ్రత్త అవస్థ గురించి చెప్పాడా, ఇప్పుడు స్వప్నావస్థ గురించి చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి తేడా ఏమైనా ఉందా అంటే లేదంటున్నాడు. జాగ్రత్త అవస్థలో మీరేం చేస్తారు? శబ్దాలని వింటారు. స్వప్నంలో ఏం చేస్తారు? అదే ఘనకార్యం చేస్తారు. ఏదైతే కొత్త ఘనకార్యం ఏమైనా చేస్తారా? జాగ్రత్తలో స్పర్శలను తెలుసుకుంటారు, స్వప్నంలో అంతే. జాగ్రత్తలో రూపాలను చూస్తారు, స్వప్నంలో రూపాలు. ఒక అతను జాగ్రత్తలో సినిమాలు చూస్తాం, స్వప్నంలో కూడా చూసేవాళ్ళం మేము సినిమాలు. స్వప్నంలో చూడవా ఏమి? జాగ్రత్తలో ముందు భోజనానికి వెళ్తారు, స్వప్నంలో ముందు భోజనానికి వెళ్తాం. జాగ్రత్తలో గంధాలని ఆఘ్రాణిస్తారు, స్వప్నంలోనూ ఆఘ్రాణిస్తారు. జాగ్రత్తలో ఈ ఐదు కాకుండా ఆరోది ఏదైనా చేస్తారా? ఏం లేదండి, ఐదే ఐదేనండి. జగత్తులో ఎన్నున్నాయి? ఐదే ఉన్నాయి. ఐదే తత్వాలు. ఎవరో ఉన్నారు ఐదు కాదు ఆరు ఉన్నాయన్నారు. ఏదంటే ఆరు ఏమిటి అనమాట, మాకు సమాధిలో కనపడుతుంది అది, మీకు ఎవరికి కనపడుతుంది ఆరోది? అది మీకు, మీరు సామాన్య అలగా జనం, ప్రాకృత జనులు, అది మీకు కనపడదు, మాకు సమాధిలో కనపడుతుంది. భగవాన్ బుద్ధుడు ఏమన్నాడంటే, ఎవడైనా సీక్రసీ గురించి మిస్టరీ గురించి మాట్లాడితే వాడిని రిలీజియన్ నుంచి పక్కన పెట్టండి అని చెప్పాడు. బుద్ధ భగవానుడు అలా చెప్పాడు. హి సెడ్ దేర్ షుడ్ బి నో సీక్రసీ అండ్ మిస్టరీ ఇన్ రిలీజియన్. రిలీజియన్లో సీక్రసీ అని ఎవడైనా అన్నాడంటే మీరు దూరంగా ఉండండి. యూ డోంట్ గో నియర్ హిమ్. వాడి మీద యుద్ధానికి వెళ్ళక్కర్లేదు. మీరు యుద్ధం చేసి వాళ్ళు వేరే ఉన్నారు, జన విజ్ఞాన వేదిక అని వాళ్ళు చేస్తారు ఆ పని. మనం వేదాంతంలో మనం ఎవరితో యుద్ధం చేయం, కానీ మన పని మనం చూసుకుంటాం, దాంతో టైం వేస్ట్ చేసుకోం. సీక్రసీ అని ఎవడైనా అంటే దెర్ ఈజ్ నో సీక్రసీ. జగత్తు పాంచభౌతికము అని పేరే పాంచభౌతికము. ఈ ఐదే ఉన్నాయి. మీరు జాగ్రత్తలో తెలుసుకునేవి ఐదే, స్వప్నంలో తెలుసుకునేవి కూడా ఆ ఐదే. అయితే ఒక్కటి మాత్రం ఉన్నది, జాగ్రత్తలో అన్నీ కూడా చాలా స్థిరంగా ఉన్నట్టు కనపడతాయి. ఎందుకంటే జాగ్రత్తలో మనస్సుతో పాటు కన్ను, మనస్సుతో పాటు చెవి, మనస్సుతో పాటు ముక్కు ఇలా పనిచేస్తాయి. స్వప్నంలో ఈ చెవి ఉండదు, ముక్కు ఉండదు, కన్ను ఉండదు, ముక్కు రసము నాలుక ఉండదు, చర్మం ఉండదు, అన్నీ మనస్సే ఏడవాలి. ఇది ఎలాగంటే ఓ కుక్ ఒకటి ఉండేవాడు, చెఫ్, చీఫ్ కుక్. ఆయనకి నలుగురు అసిస్టెంట్లు. ఆయన మామూలుగా పైనుంచి చూస్తూ ఉంటాడు, అంటే వాళ్ళే చేస్తారు ఆ పనంతా. ఒకడేమో అన్నం వండుతాడు, ఒకడు కూర వండుతాడు, ఒకడేమో సాంబార్ చేస్తాడు. ఈ చెఫ్ మటుకు రసం మటుకు రసానికి పోపు మాత్రం అతను పెడతాడు, ఇంకా మిగతా ఏమీ ముట్టుకోడు. రసానికి కావాల్సిన తయారీ అంతా వాళ్ళు చేసేసిన తర్వాత అతను ఏమండి రసానికి అంతా ఏర్పాటు అయిపోయింది, అయిపోయిందా వస్తున్నాను పద ఆ పోపు డబ్బా తీసుకురా అని ఆయన దానికి పోపు పెట్టేసి మళ్ళీ వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు. ఇంత పొడుగు టోపీ ఒకటి పెట్టాడు. ఇంతవరకు ఆ టోపీ అంత పొడుగు ఎందుకుందో నాకు అర్థం కాదు, టోపీ ఎందుకుందో అర్థమైంది. ఎందుకంటే తలకుండే మలినం ఏదైనా ఉంటే అది ఫుడ్కి తగలకూడదు, అందుకోసం టోపీ ఉండాలి. డాక్టర్లకు కూడా టోపీ పెట్టుకుంటారు, డాక్టర్లు ఇంత పొడుగు పెట్టుకోరు, వాళ్ళు కవర్ అయ్యిట్లా పెట్టుకుంటారు. ఇతను కూడా కవర్ అయ్యిట్లా పెట్టుకుంటే సరిపడుతుంది, ఇంత పొడుగు పెట్టుకోకర్లేదు. కానీ మరి ఎందుకు అలా పెట్టుకుంటారు? బ్రిటిష్ విక్టోరియన్ స్టైల్ అయి ఉంటుంది. ఎనీవే, సో అతను చెఫ్, చీఫ్ చెఫ్. ఓకే, ఓ రోజు ఏమైందంటే వీళ్ళందరూ డుమా కొట్టారు, ఈ నలుగురు అసిస్టెంట్లు రాలేదు, చీఫ్ విఐపి వచ్చేస్తున్నారు. ఇప్పుడు వీడేం చేస్తాడు? కూర వీడే ఉంటాడు, పప్పు వాడే ఉన్నాడు, ఏదో మొత్తాన్ని కింద మీద పడి ఈ టోపీ అవతల పారేసి ఒళ్ళంతా చేస్తుంది, అన్నీ తనే చేసుకుంటాడు.
అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు, పూ పెట్టడాలు అన్ని అప్పుడు వచ్చారు ఈ నలుగురు. స్వప్నంలో మనస్సు యొక్క పరిస్థితి అలా ఉంటుంది. కన్ను నిద్రపోతూ ఉంటుంది, చెవి నిద్రపోతూ, అన్నీ మనస్సే ఏడవాలి, అన్ని పనులు మనస్సే చేసుకోవాలి. గంధం ఆఘ్రాణించాలంటే ముక్కు నిద్రపోతూ ఉంటుంది, కాబట్టి మనస్సే చేసుకోవాలి ఆ పని. రూపం చూద్దామంటే కన్ను నిద్రపోతూ ఉంటుంది, మనస్సే చేసుకోవాలి, అన్నీ మనస్సే చేసుకోవాలి. దాంతో ఏమైపోతుందంటే అసిస్టెంట్లు లేకుండా చెఫ్ వంట వండినట్టుగా ఈ మనస్సు మాత్రమే చేసేటువంటి ఆ స్వప్నావస్థ స్థిరంగా ఉండదు. ఇది గంధం బాగుందనుకునేప్పుడు గంధం పోయి రూపం వచ్చిపోతుంది, రూపం బాగుందనుకునే లోపలికి శబ్దం వస్తుంది, ఏది స్థిరంగా ఉండదు, మోస్ట్ చంచలంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. కొండ మీద ఉంటాడు, ఇంతట్లోకి కొండ పోయి సముద్రం వస్తుంది, సముద్రంలో పడుకుంటాడు, సముద్రాన్ని చూస్తూ ఉంటాడు, కొండ మీద సముద్రం చూశాను అనుకుంటాడు. స్వప్నంలో ఏది స్థిరంగా ఉండదు, బట్ స్థిరంగా ఉండదు, అంతే తేడా, మిగతాదంతా సమానమే. ఇది ఎలా అంటే ఒకడు స్థిరంగా కూర్చున్నాడు, ఇంకొకడు ఇటు అటు అటు ఇటు గెంతులు వేస్తున్నాడు, పరీక్షలు అయిన తర్వాత మార్కులు ఇద్దరికీ సమానమే, అది పరిస్థితి. ఏమండే, సో స్వప్నంలో అస్థిరత్వం అనే ఒక తేడా ఉన్నమాట ఒప్పుకుంటున్నాం మేము, ఆ తేడా ఉంది, అంతకు మించి ఇంకా ఏ అంశంలోనూ తేడా లేదు. ఏమిటి ఏ అంశం అంటే ఏమిటి, జాగ్రత్త జగత్తు ఎలా అయితే ఐదింటితో నిండి ఉంటుందో స్వప్న జగత్తు కూడా ఐదింటితో నిండి ఉంటుంది. శబ్దస్పర్శ రూపరస గంధములు జాగ్రత్తలో ఎలా అయితే శబ్దములు అనేకములో రూపములు అనేకములో అదేవిధంగా స్వప్నంలో కూడా అవన్నీ అనేకంగా ఉంటాయి, వైచిత్రి అక్కడ కూడా ఉంటుంది. జాగ్రత్తలో ఎలా అయితే అవి తెలియబడేవిగా ఉంటాయో స్వప్నంలో కూడా తెలియబడేవిగానే ఉంటాయి. సంవిత్ వాటన్నిటినీ తెలుసుకునేటువంటి సంవిత్ జాగ్రత్తలో ఎలా అయితే తెలుసుకుంటూ ఉంటుందో వాటన్నిటినీ ప్రకాశింపజేస్తుందో స్వప్నంలో కూడా ఆ తెలివియే వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. తెలివి నిద్రపోదు, తెలివి నిద్రపోదు, కన్ను ముక్కు చెవి నిద్రపోతాయి. మనస్సు తెలివిగా ఉంటే కల, మనస్సు కూడా నిద్రపోతే గాఢ సుషుప్తి, ఆ తర్వాత వస్తుంది, ఆ శ్లోకం తర్వాత వస్తుంది. తెలివి నిద్రపోదు, మనస్సు నిద్రపోదు, మిగతావన్నీ నిద్రపోతాయి, అప్పుడు కల. ఏది తెలివి నిద్రపోదు, మనస్సు నిద్రపోదు, ఇంద్రియములు నిద్రపోవు, అది జాగ్రత్త. తెలివి నిద్రపోదు, మనస్సు నిద్రపోతుంది, ఇంద్రియములు నిద్రపోతాయి, అది సుషుప్తి. ఓకే, కాబట్టి సో దానికి తర్వాత వస్తాం. కనుక తెలివి ఉంటుంది, ఆ తెలివిలోనే ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి, అది సమానమే జాగ్రత్తకి దేనికిను. తర్వాత ఈ తెలివి ఈ ప్రకాశింపజేయబడే శబ్దాదులన్నిటికంటే విలక్షణంగా ఉంటుంది, అది సమానమే జాగ్రత్తతోటి. ఆ తెలివి ఏకరూపంగా ఉంటుంది, అది కూడా సమానం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, జాగ్రత్త అవస్థలోని తెలివి ఏకరూపమైన తెలివి, స్వప్నావస్థలోని తెలివి, ఇవి రెండు వేర్వేరు తెలివిలా ఒకే తెలివియా? ఒకే తెలివి. ఇప్పుడు మా చిన్నప్పుడు సినిమా వచ్చింది, టూరింగ్ టాకీస్కి పాతాళ భైరవ సినిమా వచ్చింది, అప్పుడున్న ప్రకాశము ఆ సినిమా పోయి బాలనాగమ్మ సినిమా వచ్చింది, అప్పుడున్న ప్రకాశము రెండు వేర్వేరా ఒకటొకటే? ప్రకాశం ఎప్పుడూ ఒకటే ఉంటుందండి, ప్రకాశం ఉండదు. 12 సూర్యులు ఉన్నాయని అంటారు, 12 సూర్యులు ఉంటారండి, ఒక్కడే సూర్యుడు ఉంటాడు, కానీ ఆ సూర్యుడు 12 రకాలుగా కనపడతాడు. ఏప్రిల్ నెలలో ఎలా కనపడతాడు, డిసెంబర్లో ఎలా కనపడతాడు, ఎలా కనపడతాడంటే ఏప్రిల్ ఆ సూర్యుడు వెళ్ళిపోయి కొత్త సూర్యుడు వచ్చాడండి బాబు అన్నట్టుగా కనపడతాడు. వాస్తవంలో ఆ సూర్యుడు వెళ్ళిపోయి కొత్త సూర్యుడు రాడు, అదే సూర్యుడు కనపడుతూ ఉంటాడు. ఇప్పుడు మే సన్ డిసెంబర్ సన్ 2 డిఫరెంట్ సన్స్ అన్నట్టుగా అనిపిస్తుంది, వాస్తవానికి ఒకే సన్. అలాగే జాగ్రత్త అవస్థ యొక్క సంవిత్, స్వప్నావస్థ యొక్క సంవిత్ ఒక్కటే. తెలిసిపోయింది కదండి, ఇప్పుడు అర్థం చెప్పండి ప్రతిపదార్థం. పదచ్ఛేదం చెప్పామా? చెప్తాం మళ్ళీ ఇంకోసారి శ్లోకం చదివి చెప్తాం. తథా స్వప్నేత్ర వేద్యంతు నస్థిరం జాగరే స్థిరం.
తద్భేదోతస్తయో సంవివేక రూపాన భిద్యతే తథా స్వప్నే అత్ర వేద్యం తు నా స్థిరం జాగరే స్థిరం తద్భేదః అతః తయోః సంవిత్ ఏకరూపా నా విద్యతే. స్వప్నే స్వప్నమునందు తథా అట్లే, అదొక సెంటెన్స్. స్వప్నంలో కూడా అలాగే. అలాగే అంటే ఎలాగండి? ఎలా అయితే జాగ్రత్తలో శబ్దాదులు అనేకానేకములుగా ఉండి సంవిత్తు చేత తెలియబడుతూ వైచిత్రితో కూడి ఉన్నాయో స్వప్నంలో కూడా అలాగే. అది మొదటి వాక్యం. అత్ర కానైతే డెఫినెట్లీ ఆ జాగ్రత్తకి స్వప్నానికి ఒక చిన్న తేడా ఏదో చెప్పబోతున్నాను. కానైతే అత్ర ఈ స్వప్నమునందు వేద్యం తెలియబడేది స్థిరం నా, స్థిరము కాదు. జాగరే జాగ్రత్తునందు స్థిరం, స్థిరం. ఆ తేడా ఉందండి, అసలే తేడా లేదనుకోద్దు, ఆ తేడా ఉంది. సో స్వప్నంలో ఉన్న శబ్దాదులన్నీ ఇక్కడ ఉన్నాయి జాగ్రత్తలోవి, కానీ స్థిరం కాదు, చెంచలం. ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారనుకోండి, జాగ్రత్తలో 20 నిమిషాల సేపు రసంతో ఉంటారు. స్వప్నంలో భోజనం చేస్తున్నారనుకోండి, 10 సెకండ్లలో భోజనం పూర్తయిపోయి పరిగెత్తడం ప్రారంభిస్తారు. అలా ఉంటుంది, అది స్థిరం ఉండదు, చాలా అస్థిరంగా ఉంటుంది. ఈ తేడా మాత్రం ఉందండి. తద్భేద ఆ భేదము గలదు, ఆ భేదము కలదు, ఒప్పేసుకున్నాం. ఓకే, సహా భేద వర్తతే. అత ఇందువలన తయో ఆ జాగ్రత్త స్వప్నములు రెండింటి యొక్క సంవిత్ తెలివి ఏకరూప ఒకే స్వరూపము కలిగి ఉండును. కాబట్టి భేదం అనేది ఎంతసేపటికి జాగ్రత్తలో ఉండే శబ్దాదులకు స్వప్నంలో ఉండే శబ్దాదులకు వాటి లోపల వాటికి 190 భేదాలు ఉండొచ్చేమో కానీ వాటిని తెలుసుకునేటువంటి సంవిత్ ఎలా అయితే జాగ్రత్తలో ఏకరూపమో ఇక్కడ కూడా స్వప్నంలో కూడా ఆ సంవిత్ ఏకరూపమే. నభిద్యతే తేడాగా ఉండుట లేదు, తెలిసిపోయిందండి. ఇంట్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయో మీరు గమనించారా? ఒకటి వాక్యం స్వప్నము కూడా అలాగే, రెండో వాక్యం కానైతే జాగ్రత్త స్థిరము ఇది అస్థిరము, మూడో వాక్యం ఆ రెండింటికి ఆ తేడాని మేము ఒప్పుకున్నాము, నాలుగో వాక్యం కానీ వాటిని తెలుసుకునే తెలుపుడు చేసే తెలివి మాత్రము ఏకరూపము భేదము లేదు. సరిపడిందండి. ఆ తద్భేద ఒకసారి నేను టీకాకారుడు ఏమైనా అంటాడేమో చూద్దాం. ఎందుకంటే నేను చెప్పిన దానికి భిన్నంగా ఏమైనా టీకాకారుడు అంటే దాన్ని కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. ఆయన ఏమనలేదు, అత స్థిరాస్థిర విషయత్వ లక్షణ వైలక్షణ్య తద్భేద తయో, అంటే నేను చెప్పినట్టే చెప్పాడు ఆయన. సరిపడింది, ఏం మార్పు చేయకపోయాం అక్కర్లా, సరిపడింది. నా దగ్గర చక్కటి టీక కలదు, టీకా గురువునాం గురు. ఎప్పుడైనా గురువు గారికి తేడా వస్తే టీక సరి చేస్తుంది. ఒకవేళ మిస్టేక్ చెప్పినా టీకని బట్టి సరి చేసుకోవటం కూడా చేతనవ్వాలి కదా. కాబట్టి దీంట్లో రామకృష్ణ అనే ఆయన టీక, నాకు తెలుసు ఈ టీక గురించి నేను ఎదుగుతున్నాను, అసలు అవునా కదా అని ఒకసారి నేను సేలోస్బర్గ్లో ఈ టీకాని ఉపయోగించి చాలా చెప్పాను. రామకృష్ణ అనే ఆయన టీక ప్రసిద్ధమైన టీక, చాలా బాగుంటుంది. తర్వాత టిప్పణి అని ఒకటి ఉంటుంది, నోట్స్, చిన్న చిన్న నోట్స్ ఉంటాయి కింద. ఆ టిప్పణీకారుడు ఆయన ఎవరంటే నారాయణ రామ ఆచార్య అనే ఒక ఆధునిక పండితుడు, అర్వాచీన పండితుడు. ఈ రామకృష్ణుడు చాలా పాతకాలం వాడు. సో ఆయన రాసినటువంటి
టిప్పణి ఉన్నది. తర్వాత మహేశ్వరానందగిరి ఆయన కనకలు, ఆయన ఒక భూమిక రాశారు, సంస్కృతంలో రాస్తారు ఆయన అన్ని పుస్తకాలు కూడా, చాలా మంచి పుస్తకం, ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి. చౌకంబ సంస్కృత ప్రతిష్ట, చౌకంబ. ఆ శ్లోకం అయిపోయింది, ఇంకా నిద్రావస్థలోకి వస్తాం. సుప్తోత్థితస్య సౌషుప్త తమో బోధో భవేత్ స్మృతిః సా చావబుద్ధ విషయా అవబుద్ధం తత్తదా తమః. అంటే కలిపి చెప్పాలి, సుప్తోత్థితస్య సౌషుప్త తమో బోధో భవేత్ స్మృతిః. శ్లోకాలు అక్కడక్కడ కొంచెం జటిలంగా ఉంటాయి, ఆ స్టైల్ కొంచెం పట్టుకోవచ్చు. చదివినప్పుడు ఏ స్టైల్ అవుతుందనిపిస్తుంది, నేను చెప్పేస్తే మీకు తేలిక అయిపోతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మీరు నిద్రపోయింది మీరేనా మరొకళ్ళు ఎవరైనా నిద్రపోయారు? మీరైనా నిద్రపోతారు. దీనికి నాకు బాగా నచ్చిన దృష్టాంతం ఉంటుంది. నిద్రలో శూన్యం కదా అండి అన్నారు ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి. నిద్రలో ఏమీ లేదు శూన్యం కదా అన్నారు. అంటే ఆయన అలాగానే అలా ఒక పిల్లాడు వెళ్తున్నాడు, ఇలా రాదా అని పిలిచాడు. వాడు వచ్చాడు, రోజు చూస్తూ ఉంటాడు ఆ పిల్లాడు ఎక్కడ వాడే, ఈయన రోజు చూస్తూ ఉంటాడు తాతగారని. వాడు దగ్గరికి వచ్చాడు, ఎరా బాబు రాత్రి నిద్రపోయావా అని అడిగారు. నిద్రపోయాడు. ఎవరు నిద్రపోయారు రా అని అడిగారు. నేనే పోవాలి. వాడిని పంపించేశాను. పంపించేసి ఈయంతో ఏమయ్యా ఆ కుర్రాడుకున్నంత జ్ఞానం కూడా మీకు లేదా, రాత్రి ఎవరు నిద్రపోయారంటే ఎవరు లేరని చెప్పాడా నేను నిద్రపోయానని చెప్పాడా, నేను నిద్రపోయానని చెప్పాడా, అంటే నిద్రలో ఉన్నది ఎవరు నేను కదా. అయితే ఏమైపోయింది, జాగ్రత్తలో నేనుకి నిద్రలో నేనుకి మీకు తేడా చూపిస్తా, మీరు గమనించండి. జాగ్రత్తలో నేను దేహంతో మనస్సుతోటి మమేకమై అనుభవానికి వస్తూ ఉంది, నేను యొక్క అధ్యాస రూపము జాగ్రత్తలో అనుభవానికి వస్తూ ఉంది. అధ్యాస రూపం అంటే దాని మీద అనేకములైన ఆరోపాలు వేసిన రూపము, అంటే కలు కలగాపులగం చేసేసిన రూపం అనుభవానికి వస్తూ ఉంది జాగ్రత్తలో. మీరు కనుక ధ్యానంలో ఉన్నట్లయితే ఈ అధ్యాసలన్నింటినీ తొలగించి శుద్ధ జ్ఞానస్వరూపంగా ఉన్నట్లయితే ఆ నేను యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలుసునండి, శుద్ధ సద్రూపంగా ఉంటుంది. ఉండుట ఉన్నాను అన్నట్టుగా ఉంటుంది, ఇంకే ఉండదు. ఇప్పుడు ఎవరన్నా అయ్యా నేను అంటే ఎవరైనా అడిగారు అనుకోండి, అతగాడు కాంగ్రెస్ పార్టీ వాడు అనుకోండి, నేను కాంగ్రెస్ అంటే నేనుకి ఆ కాంగ్రెస్ పెట్టాడు. హాస్పిటల్లో అయ్యా నేను అంటే ఎవరన్నా అడిగారు అనుకోండి, నేను రోగిని అంటాడు, ఆ నేనుకి రోగి అనేది పెడతాడు. ఈ రకంగా ఏమేమో పెట్టబట్టి ఈ నేను మీకు అంతా కలగాపులగంగా అనుభవానికి వస్తుంది. మీరు అవన్నీ డ్రాప్ చేసేయాలి. అవన్నీ డ్రాప్ చేయాలంటే ఇక్కడే క్లేశం. నేను బ్రాహ్మణుణ్ణి అని మీరు గట్టిగా పెట్టుకున్నారనుకో, మీరు డ్రాప్ చేయలేకపోతారు. అప్పుడు మీకు నేను యొక్క యథార్థ స్వరూపం అనుభవానికి రాదు. ఈ సమస్య ఉంది, నేను చూస్తూ ఉంటాను ఈ సమస్యను. అందుకోసం చెప్పాను, నేను యొక్క యథార్థ స్వరూపం మీకు అనుభవానికి రాదు. ఎందుకంటే మీరు ఆ నేనుకి కులాన్ని పెట్టి బాగా నొక్కి పెట్టి పెట్టారంటే నేను యొక్క యథార్థ స్వరూపం అనుభవానికి రాదు. నేను రెడ్డిని అన్నాడు అనుకోండి, శుద్ధ సద్రూపంగా నేను అనుభవానికి వస్తుందా? రాదు. ఎందుకంటే పక్కన రెడ్డి అనేది పెడితే అవేమీ పెట్టకుండా శుద్ధమైన నేను మీరు ఆ నేనుగా నిలిచి ఉంటే మీకు ఆ నేను స్పష్టంగా సుస్పష్టంగా ఉనికి రూపంగా అనుభవానికి వస్తుంది.
ఉనికి, ఉంగుట, ఈజ్నెస్, సత్ ఆ రూపంగా అనుభవానికి వస్తుంది. ఓకే, తెలిసిందండి, అది జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ సుషుప్తిలో ఏమవుతుందంటే, సుషుప్తిలో కూడా మీ యొక్క ఉనికి మీకు అనుభవానికి వస్తుంది, కానీ చాలా అస్పష్టంగా అనుభవానికి వస్తుంది. సుషుప్తి సమయంలో మీ ఉనికి మీకు చాలా అస్పష్టంగా అనుభవానికి వస్తుంది. ఇది ఒక తేడా. ఇక రెండవ తేడా, జాగ్రత్తలో అన్నీ తెలుస్తున్నాయి అని మీకు అనిపిస్తుంది, సుషుప్తిలో నాకేమీ తెలియలేదు అనే అనుభవం మీకు ఉంటుంది. అనుభవం ఉంటుంది, అది అనుభవం. యు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్. ఆ అనుభవం ఉంటుంది. ఏమండి, జాగ్రత్తలో ఓ క్షణం సుఖం, ఇంకో క్షణం దుఃఖం. జాగ్రత్త అంటే ఎలా ఉంటుంది? జాగ్రత్తలో నిరంతరంగా సుఖపడ్డవాడు ఎవడో ఉంటాడు. సుఖ ఆత్మ ఆనంద స్వరూపము అని ఆయన ఉపన్యాసం చెప్పాడు. ఆత్మ ఆనంద స్వరూపము అని చాలా గంభీరమైన ఉపన్యాసం చెప్పాడు. ఉపన్యాసం అయిన తర్వాత మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. పోనీ ఐదాక ఉండొచ్చు కదా, మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వాళ్ళు నలుగురు ఐదుగురు వెళ్ళారు. వీళ్ళు ఉపన్యాసం అయిన తర్వాత చప్పట్లు కొట్టాలనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు చప్పట్లు కొట్టలేదు. ఏమో మీకు ఆత్మస్వరూపం మీద ఇంత ప్రేమ ఉన్నదే, చాలా సంతోషం, మీరు అందరూ వెళ్ళిపోయారు, మీరు మాత్రమే మిగిలేరు అని ఆయన పాపం వాళ్ళని అభినందించబోయాడు. అంటే వాళ్ళు ఉన్నారు, ఆత్మ గురించి మాకేం తెలుసండి, మీరు కూర్చున్న టేబుల్ కుర్చీ ఇవన్నీ కూడా ఇవి అద్దెకి తెచ్చినవి, వీటిని మోసుకుపోవడం కోసం మేము ఆగి ఉన్నాము అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆయన మహా దుఃఖపడ్డారు. చూడండి, ఇప్పుడు ఈ దుఃఖం ఆత్మ గురించి, ఆనందం గురించి ఉపన్యాస జాగ్రత్త అంటే అలాగే ఉంటుంది. ఆత్మ గురించి నేను ఆత్మ విద్యను బోధిస్తూ ఉంటాను. నాకు 50 మంది విద్యార్థులు, పట్టుమంది 50 మంది కూడా కనపడరు. పురాణ గాథలు చెప్పేవాడికి 5000 మంది విద్యార్థులు ఉంటారండి. పైగా గురువు గారిని గజారోహణం చేయించి ఊరేగిస్తూ ఉంటారు కూడా మనకి అసలు అని ఒకడు దుఃఖపడుతున్నాడు. ఆత్మ విద్య అంటే అలా ఉంటుంది. జాగ్రత్త అవస్థ అలాగే ఉంటుంది. ఆత్మవిద్యను కూడా దుఃఖంలో పడేస్తుంది తీసుకెళ్ళి. ఆ జాగ్రత్త అవస్థ యొక్క లక్షణం అది. ఓపెసర సుఖం, చప్పట్లు కొట్టారనుకోండి మళ్ళీ సుఖం, దాంట్లో మళ్ళీ ఓ రోజు కొత్త సుఖం. సుషుప్తిలో ఆనందానుభవం తప్ప దుఃఖం అనేది లేనే లేదు. కరెక్టే, నిద్రలో దుఃఖాన్ని అనుభవించిన దాఖలాలు ఎవరికైనా ఉన్నాయా? కాదండి, మేము ఉలిక్కిపడి లేచామంటే కళలో ఉలిక్కిపడి లేచారు. నిద్రలో ఆనందానుభవమే గలదు. అది మీకు తెలుస్తోందా? తెలుస్తోంది కదా. కాబట్టి ఇప్పుడు నిద్రలో మీరు ఉన్నారా లేరా? ఉన్నారు. శూన్యమేమిటి? శూన్యం ఎక్కడి నుంచి వస్తుంది? అస్పష్టమైన ఉనికి యొక్క అనుభవము గలదు. ఏమీ తెలియలేదనే దాన్ని అజ్ఞానము అంటారు. దాని యొక్క అనుభవము గలదు, ఆనందము యొక్క అనుభవము కలదు. ఈ అనుభవము కలదని ఎలా చెప్పగలరు మీరు? అంటే ఇవి మూడు కూడా మొన్నాడు పొద్దున్న మీకు స్మృతికి వస్తున్నాయి. స్మృతికి ఒక డెఫినేషన్ చెప్పారు తార్కిక్, మంచి డెఫినేషన్. అనుభవజన్యం జ్ఞానం స్మృతి అన్నారు. ఎప్పుడు కూడా స్మృతి అంటే అంతకుముందు అనుభవం ఉండాలి. ఆ అనుభవాన్ని నుంచి ఒక జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది, అది పైకి వచ్చింది, అదే స్మృతి అంటే. కాబట్టి నిద్రలో మీకు మూడు అంశాలు స్మృతికి వస్తున్నాయి. అంటే నిద్రలో ఆ మూడు అంశముల యొక్క అనుభవము కలదు. ఏమిటా మూడు? అస్పష్టమైన ఉనికి యొక్క అనుభవము, తమస్సు యొక్క అనుభవము, తమస్సు అంటే అజ్ఞానం, ఆనందానుభవము. మూడు అనుభవాలు, మూడు అంశముల అనుభవానికి వస్తున్నాయి. అనుభవం ఉంది అంటే తెలివి లేకుండా అనుభవం ఉండదు. కాబట్టి ఈ మూడింటి యొక్క అనుభవాన్ని కలిగిస్తూ, అంటే ఆ మూడింటిని ప్రకాశింపజేసే తెలివి నిద్రలో ఉన్నది. ఆ తెలివి ఈ జాగ్రత్త స్వప్నములలో ప్రకాశింపజేసే తెలివి కంటే భిన్నము కాదు. అర్థమైపోయిందండి శ్లోకం. ఇప్పుడు ప్రతి పదార్థం చెప్పండి.
సుప్తోత్థితస్య నిద్రించి లేచిన వానికి స్మృతి భవేత్, స్మృతి కలుగును. ఓకే, దేని స్మృతి కలుగుతుందో చెప్తున్నారు, ఆ స్మృతి ఏమిటో చెప్తున్నారు. సౌషుప్తతమో బోధః, సౌషుప్త నిద్రావస్థకు చెందిన తమః అజ్ఞానము యొక్క బోధః, జ్ఞానము గలదు. ఇప్పుడు మీకు స్మృతి ఉందన్నారు, స్మృతి అంటే ఏమిటి? అనుభవజన్యం జ్ఞానం, అది స్మృతి. ఏమిటా అనుభవము? నిద్రావస్థలో ఏమీ తెలియలేక ఏమీ తెలియకుండుట అనే అనుభవము యొక్క జ్ఞానము స్మృతి రూపంగా మీకు కలిగినది కదండి. కాబట్టి నిద్రావస్థలో కూడా జ్ఞానాంశము కలదు. ఏమిటా జ్ఞానాంశము? ఏమీ తెలియకుండుట అనే జ్ఞానాంశం. నిద్రపోవడం అంటే చిమ్మ చీకటిగా ఉన్న గదిలో ప్రవేశించడం వంటిది. చిమ్మ చీకటిగా ఉన్న గదిలో మీరు ప్రవేశిస్తే ఏమీ కనపడదు, ఏమీ తెలియదు, అంతే కదా. కానీ ఏమీ తెలియట తెలియదు అని తెలుస్తూ ఉంటుంది. అని తెలియదు, అది కూడా తెలియదా? అది తెలుసు కదా. ఇప్పుడు హృషికేశ్ వెళ్ళిన వాళ్ళల్లా వశిష్ఠ గుహ అని ఒకటి ఉంది, అది చూసి వస్తాం. ఆ వశిష్ఠ గుహ మా చిమ్మ చీకటి. ఓ సాధువు ఆ లోపల కూర్చుంటాడు, అగ్నిహోత్రం పెట్టి కూర్చుంటాడు. ఎందుకంటే అగ్నిహోత్రం ఉంటే చలి కూడా తక్కువగా ఉంటుంది. లోపల చలిండి, ఎక్కడ శ్రీకేశ్వర ఆ పర్వతాల్లో అక్కడ చలి కూడా తక్కువగా ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు పిడకలు లేకపోతే పొలలు వేస్తూ ఉంటాయి, ఎందుకంటే అగ్నిహోత్రాన్ని నిలబెట్టడం కోసం. కానీ లోపలికి వెళ్ళేప్పుడు అక్కడ నిలబడున్న వాడు ఏమని చెప్తాడంటే ఆయన హోమం చేస్తున్నాడు అని చెప్తాడు. పోనీ హోమమే చేస్తున్నాడు, కాదనడానికి మనవడం ఏమంటే ఆయన ఒక ఆయన పెద్ద పెద్ద జడలోకి పెట్టుకుని ఆ హోమం హోమం ఉంటే అప్పుడప్పుడు అది కొంచెం తగ్గినప్పుడల్లా అప్పుడు అదే హోమం, దాన్ని భగవద్పడం కావస్తే మరి హోమమే అవుతుంది, అదో రకం హోమం. అది చూసేసి ఇంకా లోపలికి పోండి అంటాడు ఆయన. ఆ గుహకి ఆరంభంలో ఉంటాడు, ఇంకా లోపలికి పోయిరా అంటాడు. ఆ గోడంపటి అలా తడుముకుంటూ వెళ్ళిరా అంటాడు. మీరు ఆ గోడంపటి తడుముకుంటూ వెళ్తారు, ఇంకా ఏమీ కనపడదు. ఆయన కనపడదు, ఇంకేమీ కనపడదు, చిమ్మ చీకటి. తారు డబ్బాలో ఒక కూర్చున్నట్టు ఉంటుంది. ఏమండి అలా గోడంపటే మళ్ళీ వచ్చేప్పటికీ మళ్ళీ ఈయన అగ్నిహోత్రం ఓ పుడక దాంట్లో వస్తే కనపడతారు. అది మీరు హైదరాబాద్ వచ్చి వశిష్ఠ గుహ నేను చూశాను అని చెప్తారు. వశిష్ఠ గుహలో మీరేం చూశారంటే ఏమీ కనపడలేదండి ఏం చెప్తారు, అది చూసింది అంటే తెలివైతే ఉన్నది. తెలివి ఉందని ఎలా చెప్తారు మీరు? స్మృతి ఉంది కనుక స్మృతి భవే బోధ, ఆ తెలివి ఉన్నది. సాచ ఆ స్మృతి కూడా, సా అంటే స్మృతి అనాలి, సా అంటే జ్ఞానం అనకూడదు. స్మృతి బోధ పుల్లింగం, జ్ఞానం నపూసకలింగం. కాబట్టి కొంచెం లింగాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి కదా. ఆ స్మృతి కూడా అవబుద్ధ విషయ అనుభవింపబడినది విషయముగా కలిగి ఉండును. ఎప్పుడు కూడా స్మృతి అనేది మీరు అంతకుముందు అనుభవించిన దాన్ని మాత్రమే అది గుర్తుకు తీసుకొస్తుంది. స్మృతి అవబుద్ధ విషయ, ఏమండి స్మృతిలో విషయము, వాట్ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ స్మృతి? ద పాస్ట్ ఎక్స్పీరియన్స్, అంతే కదండి. ఏమంటే మీకు ఏది గుర్తుకొచ్చింది అది విషయం, ఏది గుర్తుకొచ్చిందో అది విషయం. ఏది గుర్తుకొచ్చింది అంటే మీరు ఇంతకుముందు అనుభవించిన అనుభవము గుర్తుకొచ్చినది. ఘట జ్ఞానము అన్నారు, తెలిసింది అన్నారు. ఏమిటి తెలిసింది? ఘటం తెలిసింది. కాబట్టి ఇప్పుడు తెలియడంలో విషయం ఏమిటి? ఘటం. ఆ విషయ శబ్దం అర్థమైందా? తెలియడంలో ఘటం విషయం, గుర్తుకొచ్చింది. ఏమిటి గుర్తుకొచ్చింది?
గతకాలీన అనుభవము గుర్తుకొచ్చుట. కాబట్టి గుర్తుకు వచ్చుటలో విషయమేమిటి? గతకాలీన అనుభవము అంటే అంతకుముందు తెలుసుకున్నది ఇప్పుడు గుర్తుకొచ్చింది. కాబట్టి గుర్తు అంతకుముందు తెలిసినది విషయముగా కలిగి ఉండు. సాచ అవబుద్ధ విషయ తదా అప్పుడు అనగా ఆ నిద్రయందు తత్ ఆ తమః చీకటి అనగా అజ్ఞానము అనగా ఏమీ తెలియకుండుట అవబుద్ధం అనుభవమునకు వచ్చినది. కాబట్టి నిద్రలో ఏమీ తెలియకుండా నేను హాయిగా పడుకున్నాను అన్నాడే వాడు. నేను జెట్లాగ్లో ఉన్నాను, పడుకుని నిద్రపోయాను. ఎవరు స్వామీజీ మీరు బాగా పడుకున్నారా అంటే చక్కగా పడుకున్నానండి, ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను 2:30 వరకు అని చెప్పాను. 2:30 వరకు హాయిగా పడుకున్నాం, ఇంకా తర్వాత మనకి నిద్ర ఉండదు. ఇంక జెట్లాగంటే మరి అలాగే ఉంటుంది. అప్పుడప్పుడు అది కూడా ఏమిటో చెప్తే కొంత తెలుస్తుందని చెప్తున్నారు. అది కూడా స్మృతియే ఎనీవే. కాబట్టి ఏమీ తెలియకుండా అదొక అనుభవము, హాయిగా అది ఇంకో అనుభవం. ఈ 2 అనుభవాలు ఉన్నాయి నిద్రలో, వాటిని ప్రకాశింపజేసే సంవిత్ ఉంది. అంచేతనే మొన్నటి పొద్దున్న స్మృతి కలిగిందండి. స్పష్టమైపోయిందండి. ఇప్పుడు ఆ శ్లోకంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి? నిద్రలేచిన వాడికి స్మృతి కలుగును, ఆ స్మృతి నిద్రలో ఉండే అజ్ఞానము యొక్క అనుభవానికి సంబంధించిన స్మృతి, అది 2వ వాక్యం. 3వ వాక్యం ఏమిటి? ఎప్పుడు స్మృతి కలిగినా అది గతకాలీన అనుభవానికి చెంది ఉంటుంది, అది 3వ వాక్యం. 4వ వాక్యం ఏమిటి? ఆ నిద్రావస్థ యందు ఏమీ తెలియకుండుటా అనే అనుభవము కలిగినది. ఎంత సరళంగా ఉంటుంది. ఇప్పుడు శ్లోకం చదివేస్తే మీకు తెలిసిపోతుందా? చెప్పండి. సుప్తోత్థితస్య సౌషుప్తతమో బోధో భవేత్ స్మృతి. సాచావబుద్ధ విషయావబుద్ధం తత్తదా తమః. వబుద్ధం తత్తదా తమః. కరెక్ట్. ఓకే ఓకే. సబోధో విషయాభిన్నః నబోధాత్ స్వప్నబోధవత్ ఏవం స్థానత్రయేప్యేకా సంవిత్తద్వద్వినాంతరే. కలిపి చెప్పాలి. చాలా సరళమైన శ్లోకం. సబోధో విషయాద్భిన్నో నబోధాత్ స్వప్నబోధవత్. ఏవం స్థానత్రయేప్యేకా సంవిత్తద్వద్దినాంతరే. పదచ్ఛేదం సహ బోధ విషయాత్ భిన్నః నా బోధాత్ స్వప్నబోధవత్ ఏవం స్థానత్రయే అపి ఏకా సంవిత్ తద్వత్ దినాంతరే. మీరు జాగ్రత్త అవస్థ చూసుకోండి. జాగ్రత్త అవస్థలో విషయములు ఏమిటి? శబ్దస్పర్శ రూపరస గంధములు. వాటికంటే సంవిత్ విలక్షణంగా ఉన్నది. స్వప్నావస్థకి రండి. అక్కడ విషయం ఏమిటి? అస్పష్టమైన శబ్దస్పర్శ రూపరస గంధములు. సంవిత్తు వాటికంటే భిన్నముగా ఉన్నది. సుషుప్తిలోకి రండి. ఇక్కడ విషయమేమిటి? అజ్ఞానము ఆనందము అస్పష్టమైన ఉనికి. ఇవి విషయములు. వాటికంటే సంవిత్తు భిన్నము. స్వప్నంలో ఉండే సంవిత్తు జాగరణలో ఉండే సంవిత్తుకో సమానము, భిన్నం కాదు. అదేవిధంగా సుషుప్తిలోని సంవిత్తు కూడా జాగర సంవిత్తు కంటే భిన్నము కాదు.
దీన్ని బట్టి ఏం తేలింది? జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో ఒకే సంవిత్తు రాజ్యమేలుతోంది అని తేలిందా? ఏమండి ఆ సంవిత్తు? ఒక రోజులో మూడు అవస్థలు కవర్ చేశాం. మొన్నాడేమవుతుంది? అదే సంవిత్తు ఉంటుందా అదే కొత్త సంవిత్తు ఏమైనా వస్తుంది? అదే సంవిత్తు. మళ్ళీ అవే మూడు అవస్థలు, అదే సంవిత్తు. మళ్ళీ మూడో రోజు అవే మూడు అవస్థలు, అదే సంవిత్తు. 24 మళ్ళీ వారం అంతా అయ్యేప్పటికీ ఈ మూడు అవస్థలు తిరుగుతూ ఉంటాయి. సైకిల్ కింద సంవిత్తు అదే ఉంటుంది. నెల అయ్యేప్పటికీ అవస్థలు తిరుగుతూ ఉంటాయి. సంవిత్తు అదే ఉంటుంది. సంవత్సరం అయ్యేప్పటికీ సంవిత్తు అదే ఉంటుంది. రిటైర్ అయ్యేప్పటికీ సంవిత్తు అదే ఉంటుంది. హాస్పిటల్లో చేరినప్పుడు అదే సంవిత్తు ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదే సంవిత్తు. ఇంకా ప్రాణం పోయే ముందు అదే సంవిత్తు. ఆహా, జీవితాన్నంతని నడిపించే సంవిత్తుని పక్కన పెట్టేసి ఈ బొమ్మల్ని పట్టుకుని ఇవే సత్యములని మనిషి రేలాడుతూ ఉంటాడు. నేల విడిచి సాముంటే ఇదే కాపు తెలిసిందండి. ఇప్పుడు చెప్పేసేయండి, సహా ఆ బోధ చైతన్యము. చూసారా, పదం మార్చారు ఆయన. సంవిత్తని మార్చేసి బోధ అని వేశారు. దాంతో సహా తీసేసి సహా వేశారు. విషయా, విషయము కంటే, అనగా తెలియబడేదానికంటే భిన్న వేరుగా ఉండును. స్వప్నబోధవత్ స్వప్నములోని జ్ఞానప్రకాశము వలే బోధాత్ జాగ్రత్త జ్ఞాన ప్రకాశము కంటే భిన్న నా భిన్నము కాదు. అంటే ఏం చెప్పారు? సుషుప్తిలో ఉండే జ్ఞానము, సుషుప్తిలో ఉండే విషయములు మూడు ఉన్నాయన్న వాటికంటే భిన్నంగా ఉంటుంది. కానీ జాగ్రత్తలో ఉండే జ్ఞాన ప్రకాశం కంటే మాత్రం భిన్నంగా ఉంటుంది. లైక్ స్వప్నంలో ఉండే జ్ఞాన ప్రకాశం ఎలాగైతే జాగ్రత్తలో ఉండే జ్ఞాన ప్రకాశం కంటే భిన్నంగా లేదో, అదేవిధంగా సుషుప్తిలో ఉండే జ్ఞాన ప్రకాశం కూడా జాగ్రత్తలో ఉండే జ్ఞాన ప్రకాశము కంటే భిన్నముగా లేదు. సరిపడిందండి వాక్యం. అమ్మయ్య, ఏవం ఈ విధముగా స్థానత్రయేపి జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలయందు కూడా సంవిత్ తెలివి ఏకా ఒక్కటి. దినాంతరే ఇంకో రోజు తద్వత్ అటులని. తెలిసిపోయిందండి. సబోధో విషయాద్ భిన్నః నబోధాత్ స్వప్నబోధవత్ ఏవం స్థానత్రయేప్యేకా సంవిత్తద్వద్దినాంతరే. మనం ఇప్పుడు నిటారుగా కూర్చోవాలి. నేను నిటారుగా కూర్చున్నాను. కాళ్ళు రెండు కూడా భూమికి పూర్తిగా అంచి ఉన్నాయి. కానీ నా నడుము మాత్రం పైకి సాగదీసి, ఆకాశం వైపు సాగదీసి ఉంచినాను. కానీ భుజస్కంధములు రెండు అలా పైకి సాగదీసి ఉండకూడదు. అది చాలా లూజ్గా, రిలాక్స్డ్గా పెట్టుకోవాలి. రెండు చేతులని కూడా, చేతులు రెండు ఒడిలో ఉండాలి. అరచేతులు పైకి చూస్తూ ఉంటాయి. కుడి అరచేయి ఎడమాట చేతిలో పెట్టి ఉంచాలి. బొటనమ్రేళ్ళు ఒకదానికొకటి తగిలితే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు పెదవులపై చిరునవ్వు ఉండాలి. ఎప్పుడు మెడిటేషను విశ్రాంతిగా ఉండాలి, బిగుసుకుపోయి ఉండకూడదు. అలాగే మెడిటేషను ఉల్లాసంగా ఉండాలి. ఏదో పెద్ద బరువైన పని చేసేస్తున్నావు అన్నట్టుగా ఉండకూడదు. అసలు మెడిటేషన్ అంటే అదొక పని కాదు,
ఉండడమే మెడిటేషన్. ఉండుట మెడిటేషను చేయుట కాదు, ఉండుట. నేను ఉన్నా, ఏమీ చేయుట లేదు, ఉన్నా. కళ్ళను ఒక్కసారి నొక్కి ఇప్పుడు లైట్గా మూసి, తేలికగా మూసి ఉంచాలి. స్క్వీజింగ్ ది ఐస్ అంటారు. ఒక్కసారి వాటిని మిటకరించి లైట్గా మూసి ఉంచుకోవాలి. కను గ్రుడ్లపై కనురెప్పల బరువు పడకూడదు, నొక్కకూడదు. ఇలా లైట్గా ఉన్నాను. ఎప్పుడైతే నేను ఇలా కూర్చున్నానో అప్పుడు ఆల్రెడీ అప్పటికే దేహములో ఏ కదలిక లేదు. కేవలము గాలి పీల్చుట, మిదులుట, అదే కదలిక తప్ప మరి ఏ కదలిక లేదు. దేహమును నేను కదలకుండా అట్టే పెట్టినాను. దేహము కదలుట లేదు. చిత్రం ఏమంటే, ఎప్పుడైతే దేహాన్ని కదలకుండా ఉంచానో మనస్సు కూడా కదలటలేదు. చాలా బాగుంది. దేహాన్ని కదలకుండా ఉంచినంతసేపు మనస్సు కూడా కదలదు. చాలా సరళం. మనస్సును నిగ్రహించటము, కంట్రోల్ చేయటము, ఇలాంటి కష్టాలు ఏమీ లేవు. దేహము కదలదు, కదలకుండా ఉంచాను. ఎంతో మనస్సు కూడా కదలిక లేకుండా ఉన్నాను. అంటే ఏవేవో ఆలోచనలు ఏవి లేవు. ఎప్పుడైతే ఈ దేహము, ఈ మనస్సు కదలకుండా ఉన్నాయో అప్పుడు నేను తెలివినై ఉన్నా. తెలివి, తెలివి ఎరుక, ఎరుక రూపంగా ఉన్నా. ఆ ఎరుకలో ప్రస్తుతం ఏమీ తెలియబడుటలేదు. దేనిని తెలియని తెలివిగా ఉన్నాను. దేనిని తెలియని శుద్ధమైన తెలివి. ఏదైనా తెలుస్తూ ఉంటే అది తెలివికి ఒక పరిచ్ఛేదం. అని ఇప్పుడు నేను దేనిని తెలియటలేదు. మనస్సు కదిలితే కదా తెలియడానికి. మనస్సు కదలటలేదు. ఏది తెలియని తెలివి. తెలివి అనే మాటను కూడా డ్రాప్ చేసేసి తెలివి అనే మాట కూడా వద్దు. మొత్తం మీద అప్పుడప్పుడు మనస్సు యొక్క కదలిక ఇటు అటు ఉన్నప్పటికీ, ఒకసారి అంత కదలిక ఉన్నా, మొత్తం మీద
తెలివి రూపంగా ఉన్నాడు. ఆ తెలివి అనే మాటని కూడా వదిలిపెట్టేసి విశ్రాంతిగా కూర్చోవాలి. కళ్ళు మూసుకునే పెట్టుకుని విశ్రాంతిగా కూర్చోవాలి. నల్లగా కళ్ళను తెరవాలి. అదిగో ఆ తెలివిలో జగత్తంతా ప్రకాశిస్తుంది.